Anshu! 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 Oh, God! Tell her point! Vishal! Let's go! Left, right, left, right, left, right! స్నానం చేయడానికి వెయిటింగ్ సార్. వెయిటింగా వాచింగా? రెండును. మీరే కొండకి ఏం చేస్తున్నారు? పిట్టల్ని ఫోటోలు తీస్తున్నానయ్యా. మేము కూడా పిట్టలనే చూస్తున్నాం. పిట్టలు పిట్టలు అదే పిట్టల్ని అలా కాదయ్యా చూసేది. ఎలా చూడాలో నేను చెబుతానుగా, రండి ఇలా రండి రండి. పిట్టల్ని చూస్తున్నారా? విషయం చెప్పే ముందు మీకు చిన్న క్విజ్ పెడతానే. ఈ గుప్పెట్లో ఏముంది? బిస్కెట్, చాక్లెట్, ఆమ్లెట్ ఏం కాదు, ఏది లేదు. ఆ అందం కూడా అంతే. దీన్నే మాయా అన్నాడు లార్డ్ కృష్ణ. 16,000 మంది గోపికలతో చేసే లీలలన్నీ చేసేసి ఆఖరికి మాయా అనేశాడు. ఆయన చేతనేమో చమత్కారం, మేము చేతనేమో బలత్కారం. మళ్ళీ దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ పేరేంటి? తూతు పై చూడు, తూతు కిట్నా. ఆయన చాలా మెత్తగా డీల్ చేసేవాడు, మీరు చాలా చెత్తగా డీల్ చేస్తున్నారు. మెత్తగా డీల్ చేయడానికి వాళ్ళు ఏం కట్రీనా కైఫ్, ఐశ్వర్యరాయలా? కరే, నేను ఫోటోగ్రఫీ నేర్చుకునే కొత్తలో స్పెషల్ బర్డ్స్ని మాత్రమే క్యాప్చర్ చేయాలనుకునేవాడిని. కానీ తర్వాతే తెలిసింది ప్రతి బర్డ్లోనూ ఒక స్పెషాలిటీ ఉంటుందని. అంటే మేము కూడా అమ్మాయిని కెమెరా లెన్స్తో చూడాలా? కాదు, మనసు అనే లెన్స్తో చూడండి. ఇప్పటిదాకా సాదాసీదాగా కనిపించే అమ్మాయి కూడా కొత్తగా కనిపించవచ్చు. ఈ మెస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. Quite kids అన్నారు. బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్. ప్రేమ అనేది, అందం అనేది ఎక్కడో లేదు, నీతోనే ఉంది, నీలోనే ఉంది, మీ మనసులో ఉంది. మీరు చేయాల్సింది ఒక్కటే, ఫోకస్ 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 ఫోకస్. మీరు ఒకరు ఎంచుకోండి, మీరు ఒకరు ఎంచుకోండి. తీక్షణంగా చూడండి, తీక్షణంగా చూడండి. నేను చెప్పే నిజం, నేను చెప్పే నిజం మీకు అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది, మీకు అర్థం అవుతుంది. నువ్వు తినలేదా? తింటున్నా. గుడ్డు లేదే. గుడ్డా? అక్కడ తెలుగు మీద లేదే. కిచెన్ లో సెపరేట్ గా పెడుతున్నారు. అవునా? నేను తెచ్చుకుంటాను. మరి నువ్వు తెచ్చుకోలేదే. తినేసా. నేను తెచ్చుకుంటాను అయితే. అంశు,
డ్రెస్సులు చాలా బాగున్నా. ఎప్పుడు వేసుకోలేదేంటి? ఈ డ్రెస్ కాలేజ్ కి చాలా సార్లు వేసుకొచ్చా, నువ్వే ఫస్ట్ టైం నోటీస్ చేస్తున్నావు. అవును, రాత్రి భలే ఫన్ నచ్చింది కదా. అవునవును, చుక్కల్ని చూస్తూ పడుకున్నావని ఎవరికి చెప్పలేదు కదా. నాకు చెప్పాడుగా. నీకెప్పుడు చెప్పానురా మేమిద్దరం కలిసి రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నామని? ఇప్పుడు చెప్పావుగా. Got you. రేయ్ అంచు శ్యామ్ రాత్రి చుక్కలు చూస్తూ పడుకున్నారంట. చెప్తే ఏంటి? అంతే కదా. బాయ్స్ అండ్ గర్ల్స్ త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయండి, 15 మినిట్స్ లో బయలుదేరదాం. ఓకే ఓకే, నేను వెళ్తున్నా. ఐ హావ్ టు గెట్ మై బ్యాగ్. ఓకే. ఇంకెంతసేపు తింటావురా? టైం అవుతుంది, త్వరగా కానీ. అక్కడ గుడ్డు లేదు. అరే అయిపోయినట్టుంది. సంతోష్ మొత్తం క్లీన్ చేయి బాయ్స్, నీట్గా ఇక్కడ క్లీన్ చేయండి. ఆ గోడ మీద కూడా మొత్తం క్లీన్ చేయాలి. ఒలే బావా, పొద్దున్నకి ఏమైనా గుడ్డు పెట్టారా? గుద్ద గుద్ద అంటారా? లడ్డు పెట్టారు లడ్డు. వీడికి ఎంతసేపు తిండి కావాలా? ఒలే బావా, పొద్దున్నకి ఏమైనా గుడ్డు పెట్టారా? సార్ పొద్దున్న మీద ఏమైనా గుడ్డు పెట్టారా? నేను గుడ్డు పెట్టమంటారా స్టూపిడ్? వెళ్ళి పని చూసుకోపో. ఈరోజు కూడా చుక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి కదా. అవును, నేనే అలా ఉండమని చెప్పాను. నువ్వు వస్తావని. అబ్బా అంచు, నిన్న లవ్ అంటే ఏంటి అని అడిగావు కదా. మనం ఇష్టపడే వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండడం. నిన్న పిజ్జా పెప్సీ షేరింగ్ అన్నా? నిన్న అలా అనిపించింది, ఈరోజు ఇలా అనిపిస్తుంది. చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఎక్కడుంటాను, టెంట్ లో ఉన్నాను. జాగ్రత్త, రాత్రిపూట బయట తిరగకు. సర్లేమ్మా, నిద్ర వస్తుంది, ఫోన్ పెట్టేయి. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. బా, ఈ మెసేజ్లు ఒకటి.
సరే నీ వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్.